కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. కళకురి నారాయణరావు గారు రచించిన నాటకం వర విక్రయం మనవి. నాటకంలో ఉన్న అలనాటి పటిష్ట సమాస భూయిష్టమైన భాషను ఈనాటి ప్రేక్షకులకు అనుగుణంగా అక్కడక్కడ కొన్ని కఠిన పదాలను సవరించుకుంటూ, కొన్ని పద్యాలను సందర్భం కోసం గద్యం చేస్తూ, కవి హృదయానికి కవి ఆత్మకు ఎక్కడా భంగం రానియకుండా విభుద వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత మేము తేటపరుస్తున్నాం. రసహృదయులారా, మా మీద దివ్యాశీసులతో నాటకాన్ని చూడవలసిందిగా మనవి. అక్కడే వచ్చిందిట. ఆ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారికి పిత్రియం బాబుతో కొంత ఆశిస్తుంది. దానివల్ల ఒక పది పనులు కూడా ఒక 100 బస్తాలు వస్తాయి. పైకొచ్చు వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, ఆ పిల్లలకి ఒంటి నిండా వాళ్ళకి భారత ఊళ్ళు అవి ఉన్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కాళ్ళ దగ్గరకు వచ్చి పోతున్నాడు. ఇదిగో పేదయో, ఆ పిల్ల ఒంటి మీద అచ్చం బంగారు తొడుగుడు కాక 60 పుట్ల మాన్యం ఉండుగాక. గౌరవం కట్టరా కావాలనుకున్న వాడు ఎవడైనా కట్నం లేకుండా సంబంధం చేసుకుంటాడంటే కట్నం ఎంతో అంత గౌరవార్థం, ఇంత అంత కట్నం చూడాలంటారు. ఆస్తి పాస్తులు ఏమిటో చెప్పాడు. వారికి ఏముందండి, ఆయనకున్న ఆస్తి లోక మొత్తం తెలిసింది. చెప్పాను కదా, పిత్రియం బాబుతో 10 భూమి ఉంది. ఆ పన్నులు అవి పోగా పది 100 బస్తాలు వస్తాయి. వాడు ఉంటున్న మేడ ఉంది అంతే. అయితే పెద్ద మనుషులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు కనుక ఆ మేడ వాళ్ళు ఉంచుకొని వెండి పండం, వెండి చెంబు, వెండి బాగుగోళ్ళు 5 5 పొత్తు తరగాలి. ఇలాంటివి చిన్న చిన్నవి మాత్రం ఇవ్వమను చాలు. ఇదిగో పేరయ్యో, నా భారీతనం ఎలా ఉంది? భారీతనంకే అండి, బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఒకటే లెక్క, కార్యమైన మరణాడు వాళ్ళు ఆ విధి ఈ విధి అడుపుది. ఈ సంబంధం మీకు వచ్చేది కాదు. అన్నిటికీ తొందర, అన్నిటికీ తొందర. ఇలా అయ్యా, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం 1116 అయితే కుదురుస్తా, అంతకు మించిన వల్లగా. నా కొడుకు మీద నాకెంత ఖర్చు అయిందో తెలుసా? తృప్తిగా వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రలోభనం నా దగ్గర పొందాలి కానీ నీ సొమ్మేదో పోయినట్టు గుడ్డు మెడకటి చూస్తావు. ఆ పుల్హోత్తం ముందు గారు నాకంటే నీకు దగ్గర చుట్టరా ఏమి? సరే, ఆ మాట అన్నారు కాబట్టి అసలు సంగతి చెప్తాను వినండి. ఆ పుల్హోత్తంరావు గారు కట్నం లేని సంబంధం చేయాలని చూస్తున్నాను. అర్థమైందా? నా మాట మీద అటు ఇటు చేసి 2000 వరకు లాగుతా. అందుకోసం మనం ఒక మారు తగు తొక్కాలి. ఏమిటో ఏమి లేదు, ఆ వివాహాల వీరయ్య గారు ఉన్నాడే అతగాడిని నెమ్మదిగా దూట. ఈ పంతులు గారికి ఏ విషయం చెప్పకుండా మన ఇంటికి ఒక్కసారి రమ్మని నేను తీసుకొస్తాను. ఆ సమయానికే వీరయ్య గారిని కూడా ప్రవేశపెడతాను. ఆ వీరయ్య గారు వేలం పాటలో పంతులు గారిని దింపుతారు. దింపి ఆయనకి ఆవేశం పుట్టిస్తాను. పుట్టించి 3000 వరకు పాటిస్తాను. నాకేం ఇస్తాను న్యాయంగా చెప్పండి. 3000 కోసం ఇది ముచ్చట్లా? ఆ 3000 నీ ముడు అరమభక్షం. 5000 ఈ సంబంధం నాకు ఇష్టం లేదయ్యా. అయ్యా, అసాధ్యం తెలుసండి. సరే, చచ్చో ముతమానో 5000 అనిపిస్తా. అవునవి 5000 అనిపిస్తా. ఆ పై 500 మాత్రం నా అదే కుదరదు. అందులో అరకానికి కూడా బొరి కాకుండానికి వీలు లేదు. 500 నువ్వే చూసుకో. సరే, నా తిప్పలేవో నేను పడతా. వీరయ్య గారిని పంపిస్తా, వాడు వింటస్త కూడా కొనుక్కోండి. అవునా, పని అయినాక వరకు 10 రూపాయలు పడేయండి. చూద్దాంలే.
నన్ను మొయ్యొస్తా. అసలు సంగతి మాట్లాడలేదు. అమ్మాయికి నగర సంగతి ఏంటి? నగర సంగతి చెబితే గానీ అక్కడ ఆడగురికి వెళ్ళిపోతా. మా అమ్మాయికి మా పిల్లల మీద తక్కువ చేసుకుంటావాడు. నగరాన్ని చేయించి సిద్ధంగా ఉంచా. మరి నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళి దక్కిన కాపీ చూస్తున్నా. మంచిది అయ్యా, వెళ్ళొస్తా. అన్ని విధాలా ఈ బ్యాను అనుకూలమైంది. బాలతుడుకు 1,000 రూపాయలు, 10 ఎకరాల భూమి, 10,000 కట్నం, 5,000 మొత్తం 16,000. తర్వాత లాంఛనాలని గౌరవాలని లాగడానికి సమానక్ష మార్గాలు ఉన్నాయి. ఆ మీద అలక మార్పు ఉంది, ఆషాఢ పట్టి ఉంది, గర్భాధారం పెట్టు ఉంది. దేవుడు దేవల్ల ఈ పని కాస్త ముడిపడితే లాటరీ తగిలినట్టే. ఇంటి పండు వంట పండు అన్నీ వచ్చు కాబట్టి ఈ వంటకు ఒక వెంటనే తరగా. అయ్యా, ఇది మొన్నంగి మూర్తిరాజు బంధువు వారు రాసిన ఉత్తరం. మొన్నంగి వారికి నీ మాకును 3 తరాల నుండి సంబంధం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. బంధువులు గారు ఈ సంగతులన్నీ ఎత్తి పెట్టుకొని ఇదో 3 ఉత్తరం రాశారు. అందువల్ల కాస్త ఆలోచించవలసి వచ్చింది. 3 తరాల నాటి సంబంధం ఒక్కటేనా? 3,000 రూపాయల కట్టము ఏం వేరయో. నీ పని మాకు చోరుకుంటే 3,000 అని ఇప్పటికే 30 సార్లు అన్నావు. ముష్టి 3,000 నువ్వేనా? నేను ఇవ్వలేము అనుకున్నానా ఏంటి? అయ్యా లింగరాజు గారు, ఆ సంబంధం మా మొత్తం డబ్బులు చేయిస్తాం, మా కింద ఖాయం చేయండి. మీరు ఎక్కువగానే ఏముందండి, అదేమన్నమాట? మాది ఇంకొక 500, మా మంత్రులు గారి మరొక 500. ఏమిటా ఏమిటి రెచ్చిపోతున్నావు? మా పంతులు గారి సంగతి తెలుసుమా, మాట దక్కదు. పేదయ్యో, నీ బెగిరింపులకు నేను పెరిగేవాడిని కాదు. మా పంతులు గారు ఎంతవరకు పెట్టవన్నారో ఆ మొత్తం వరకు పెట్టి మరీ తీరుతాను. 4,400, 500, 6, రా ఎంతవరకు వస్తావో రా, రాగం విడిచిపెట్టాలా? 700, 8. ఇదో వేరయ్యావు సంబంధం వీరితో కాయపరచనా? అప్పుడేనా? 5,000. అయ్యా, ఇది మరి సరిపోయేది కాదు, కానీ ఇలా అనుకో. అయ్యా లింగరాజు గారు, మాకు సెలవు. అయ్యా, సందర్భానుసారమంతా కూడా మీరు స్వయంగా తిలకిస్తూ కూడా నన్ను నిలబెట్టడం న్యాయమేనంటారా చెప్పండి? సరే, మీ చిత్తం. కుంభకేశి దహరంకు వింత పట్టదు కదా. వెళ్ళివాడా వేరే అంత పెయ్యి అనుకున్నావుడో, నన్ను పెంచుకోరే. బహుదూరం వెళ్ళాం, అంతగా వెళ్ళకుండా ఉంటే బాగుండేది. వెళ్ళక చేసేది లేదనుకోండి, అసలు ఆ ఏంటి సినిమా కొరకు ఆ వేరే కాదు, లేకపోతే పడికి పైసలు ఇవ్వలేదు. ఏం చేస్తాం? ఒకవేళ ఆ అబ్బాయికి నిలివెత్తు ధనం పోసినా అక్కడ కుర్రాడు మాత్రం దొరకడు. అది ఒకటి మరణం కొంచెం ముందుగా ఆ సులువు బరువు చూసుకోవాల్సిన వాడు మీరు. ఒకవేళ అమ్మగారిని అడిగి ఏమైనా సలహా తీసుకుందామా అంటే సమయం లేదే. ఈ ముందు మాడేస్తాడు. అనవసరపు ఆదర్శమేనా కానీ అది మాత్రం ఏం చెప్తుంది? అంతే కాదు, మరే ఇంకో మాటను చూద్దాం. మీరు వెళ్ళండి, మీరు వాడి మీరు వెళ్ళి 500 పెంచండి.
మీ అమ్మ తిరిగి మన దారికి వచ్చాడా? వచ్చాడు. లేదా మన దారి మనం పోదాం. అవుతారు ముత్తు రాదు పొద్దురు గారికి ఆ సంబంధం ఖాయం చేసినట్టుగా ఉత్తరం రాయడం మొదలు పెట్టారు. సరే పూర్తిగా లేదు కాబట్టి దోషం లేదు. ఏం ఎలా దీని కింద సంబంధం ఖాయపరచనా? అయ్యా, వారు నాకు ఇచ్చిన వడ్డీ ఎంతవరకు అంతవరకు పాడాను. టెలిగ్రామ్ పంపించి ఆగి తెప్పించేంతవరకు ఆగండి. అదేమన్నమాట? 5 నిమిషాలు ఆగను. పెద్ద మనుషులతో పేచీ పెరిగిరాదు. మంత్రులు గారు మీరు కూర్చోండి. అయ్యా, ఈ సంబంధం మీ కింద ఖాయం. రాసే ఉంచాను. ఇక అమ్మాయి పేరు రాయటమే తరువాయి. అయ్యా మంత్రులు గారు, అమ్మాయి పేరు కాళింది. ఇదో చదువుతున్నాను, వినండి. బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరసవు కాళింగిని నా కుమారుడు చిరంజీవి బసవరాజులకు ఇచ్చి చేసుకుంటకును. అందులకై మీరు మాకు కట్నము కింద 5,000 రూపాయలు రొక్కము, రవల ఉంగరము, వెండి చెంబు, వెండి పళ్ళము, వెండి పావుకోళ్ళు, పట్టుదాలు, వియపురాలు, వియకుల లాంఛనము యథావిధిగా ఇచ్చుటకును. ప్రతి పూట పెళ్లి వారిని బ్యాండ్తో పిలుచుటకును. రాగబోగల పట్టు బ్యాండ్ బ్యాండ్గా పిలుచుటకును. రాగబోగల పండ్లు రాత్రి డ్యూటీలు ఏర్పాటు చేయుటకును. 2 సార్లు పిండి వండలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్లీలు దోశాలు కాజా మైసూరు పాకలతో చెప్పిన నా ఇష్టానుసారమును గౌరవించుటకును. ఏమండి వింటున్నారా? అప్పగారు నాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చి వారికి ఉపాడబట్టలు చూడటాన్ని నిర్ణయించుకొని భజనా కింద 10 రూపాయలు ఇస్తామని చెప్పి తర్వాత పంపిస్తామన్నారు. ఏం పర్వాలేదు, నాకు బాగా గుర్తు. ఇదిగో సింగరాజు లింగరాజు రాదు చాలునా? అయ్యా చాలు ఏమిటి, మచ్చుకు దాచిపెట్టుకోవలసిన మతలపు. అయ్యా మంచి అయ్యా పంతులు గారు, తాతగారు పిల్లలకు రాసిన మాన్యతాలు దస్తావేజ్ ఒక్కసారి. సరే పంపిస్తాను. కొనుక్కోవడం ఏంటమ్మా?
పిచ్చిది. ఈ అవస్థ మనకే కాదమ్మా, ఇంతో అంతో ఆస్తులు కూడా. ఆ ఆస్తులను సంచుల నిండా సొప్పులు నింపుకుని సంతకు పోయి సరుకులు కొనుక్కున్నట్టు కట్నాలు గుమ్మరించి కూతుళ్ళ కోసం భర్తల్ని కొనుక్కుంటున్నారమ్మా. అమ్మా, పిల్లనిస్తామంటే పిండి బొమ్మ కూడా కట్నం కోసం చేయి చాపుతుందమ్మా. లేకుండా పుస్తకట్టే మగాడెవరమ్మా? మరి అంత కొట్టిపోయినప్పుడు నేను వచ్చి పని కంటే పెళ్ళే మానే కొడతాను. పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంది, ఆ తల్లి పడే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదమ్మా. ఆ పెళ్లి కొడుకు ముడుపు ఎలాగూ పంపించమన్నారా? ఈ పెళ్లి వద్దని చెప్పినా దాని కరెక్ట్ ఎక్కడం లేదండి. అదేంటి ఎందుకలా? కట్నం ఇచ్చి పెళ్లి కొడుకుని తెచ్చుకోవడం గౌరవం తక్కువని ఎక్కడికి పోతాయి బుద్ధులు. మీ పోలితో పాటు మీ తిక్క కూడా పట్టుకుంది దానికి. నా తిక్క నా బిడ్డలకు కూడా అంటుకుందంటే నాకు సంతోషం. కాకపోతే ఆ తిక్క తీరే మార్గమే కనిపించడం లేదు. అమ్మ ఎక్కడుంది ఒకసారి ఇప్పుడు? అమ్మతో చెప్పిన మాటలు నీతో కూడా చెప్తామని ఇక్కడే ఉన్నాం. నిజంగా నేనంటే ప్రేమ ఉందా? నీ మీద ప్రేమ లేకపోవడం నిజంగా అంత ప్రేమ ఉంటే ఆడపిల్లని ఏమన్నా చిత్ర పెట్టకుండా మీ దగ్గరే ఉండనివ్వండి. నేను కష్టపడిపించి మిమ్మల్ని పోషిస్తాను. ఆడపిల్లలు వీరొకరి చేతిలో పెట్టడం అంటే ప్రేమలే కాదమ్మ. ఆడబిడ్డ ఎప్పుడూ కూడా వీరొకరి సొత్తు. ఆ సొత్తుని వారి దగ్గరకు పంపించడం తండ్రిగా నా బాధ్యత. ఆ బాధ్యత తీర్చుకునే సమయంలో తండ్రి గుండె రాయి చేసుకుంటాడు. నాకు నేను నా బిడ్డలు ఊరు తాడు
నా తల్లి నా తల్లి నా కడుపున బుద్ధి నాకు బుద్ధి చెప్పగలదామైన నిండు నూరేళ్ళు నా ఇసు కూడా పోసుకొని బ్రతుకుతాను. వేదికలకి కట్నాలకు వ్యతిరేకంగా ఉపన్యాసం వచ్చాను. బరబరా వ్యాసాలు పనికి రాశాం కానీ నీ మాటి తగ్గుతో ఆలోచించలేకపోయానమ్మా. సరిపోయింది, చక్కగానే ఉంది. దాని పాటకు మీరు తాళ మొదలుపెట్టారా? చెప్పట్లేదు కానీ అమ్మాయి కాస్త మంచి మాటలు చెప్పి ఒప్పించు. నన్నేం చేయమంటావు? ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకుంటే ఎంత ఆనంద తల్లి. నాకు ఇంగ్లీష్ నేర్పించిన తర్వాత చనిపోయి 46 సంవత్సరాలు వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడేం అపమాన బాధపడలేదు. ఇకనే సరిపోయింది, చక్కటి కోరికే దొరికింది. ఆడపు మనకు ఎంత మాత్రం కోరిక లేదు తెలిసిందా? మన దేశంలో ఆడది ఆడది, మగాడు మగాడి. ఆ ఇంగ్లీష్ దేశంలో ఆడది మగాడు, మగాడు ఆడది తెలిసిందా? ఈ మంత్రం సాధించి విన్నాను బాబు విన్నాను. ఏం చేస్తాం అయినా పెద్దవాళ్ళ కష్టాలు ఆ పిల్లకి ఏం తెలుస్తాయండి. ఇప్పుడు మీ సలహా ఇస్తే చెప్పండి. మీకు నేను సలహా ఇచ్చేవాడిని? అయినా దీంట్లో సలహా ఇవ్వడానికి ఏముందండి? కట్నం డబ్బులు అక్కడికి ముట్టే అయ్యి అని అమ్మాయికి తెలిస్తే కింగు మనకుండా కూర్చుంది. ఆ పుస్తక మెళ్ళో పడితే పెరిగి బెల్లం అవుతాడు. లెక్కలో తేడా ఉంటుందండి. అలా వెళ్ళి ఇలా వస్తా, సొమ్ము ఉన్నట్టు రసీదు కూడా తీసుకొస్తా. సెలవు మరి అయ్యా, మనసు దిట్టం చేసుకోండి. మారు మనసు పొందద్దు. ఎంత కర్మం తటస్థింది, ఎంత దురవస్థ. కరమున నీతి బాహ్యమును కన్నము పెండిలంచు సుత్తులంగురిసెను నలుగురు నలుగురించి లేవిడును కొట్టెను యోగము పట్టను ఏమనం. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.